అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. అప్పటి వరకు అందరి హీరోస్తో ఐటమ్ స్టెప్స్కి డాన్స్ చేశారు మీరు. ఒక్కసారిగా శ్రీహరి గారు లైఫ్లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోస్ మీతో ఉండే విధానం కంప్లీట్గా మారిపోయిందా లేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను ఎవరితో మాట్లాడలేదు. అసలుకి అసలు ఎవరితో మాట్లాడను. నా పని నేను చేస్తున్నాను, నా షార్ట్ అవుతుంది, నేను వెళ్ళి కూర్చుంటాను అంతే. నేను డాన్సర్స్ డాన్సర్స్ తోటి ఎక్కువ మాట్లాడతాను. నా షార్ట్ అవ్వడం వెళ్ళి డాన్సర్ తోటి కూర్చుని వాళ్ళతో అల్లరి చేస్తుంటాను. హీరోస్ తోటి మాట్లాడిన అవసరం నాకు లేదు. హీరోస్ తోటి కానీ విలన్స్ తోటి కానీ అవసరం నాకు లేదు. నా మూమెంట్స్ నేను చేస్తుంటాను. నాకు హీరోస్కి ఏదో పట్టుకునే అట్లా ఇది ఉంటే షార్ట్ ముందు దాకా అసిస్టెంట్ తోటి చేస్తాను. తర్వాత హీరో విలన్ వాళ్ళతోటి ఒకసారి చేస్తాము. మాట్లాడడానికి ఏముంది? ఏం లేదు. ఎలా ఉంటుంది చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్? ఏం చెప్తారు ఆయన గురించి ఒక మాటలు? సపోర్ట్ కానీ చేసే టైంలో సపోర్ట్కి ఇప్పుడు ఏం లేదు. నాకు డాన్సర్స్ సపోర్టింగ్ అదంతా ఏం లేదు. చిరంజీవి గారు చూసి గొప్ప ఆర్టిస్ట్, మంచి డాన్సర్. అప్పుడు ఉన్న హీరోస్లో వచ్చి ది బెస్ట్ డాన్సర్ ఆయనే. బంగారు కోటి పెట్ట ఎన్ని రోజులు షూట్ చేశారు? 3 డేస్ చేశాము. నాకు 3 డేస్ అడిగారు. అప్పుడు 3 డేస్ చేసాము. సాంగ్ అవ్వలేదు. అదంటే దీంట్లో చేసాము, వైజాగ్ దీంట్లో చేసాము. అక్కడ జనాలతోటి అవ్వట్లేదు. క్రౌడ్, హెవీ క్రౌడ్. చిరంజీవి గారు అంటే ఇక వడగల ఓ 100,000 మంది, 10,000 మంది ఉన్నారు. లోపలికి వచ్చేసారు. సో ఒక షార్ట్ నుంచి ఇంకొక షార్ట్ అక్కడ పెట్టాలంటే ఎంత పోలీస్ వాళ్ళని అంత పెట్టినా కూడా వచ్చేస్తున్నారు, జనాలు వచ్చేస్తున్నారు. 3 డేస్ చేసాము. తర్వాత చెన్నై పోర్ట్లో ఒకరోజు చేసాము. 4 డేస్ చేసాము. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు కూల్ మ్యాన్. బాలకృష్ణ గారిది కూడా తిరుపతిలో ఒక సాంగ్, తిరుపతిలో చేస్తాము అనుకుంటాను. అయ్యో చిన్నపిల్లడు అలాగా. నాకు బాగా ఇష్టం బాలకృష్ణ గారు. నేను మాట్లాడాను ఆయనతో, అయితే మాట్లాడాను. ఆయన వచ్చి సినిమా గురించి అస్సలు మాట్లాడలేదు. ఆయన వచ్చి ఒక చిన్నపిల్లలు ఇట్లా ఆయన స్కూల్ టైంది, కాలేజ్ టైంది అవన్నీ మాట్లాడతారు. ఓకే. నేను 2 సినిమా చేసినట్టు ఉన్నాను ఆయనతో. వెంకటేష్ గారు, అది ఒకటే అండి మిస్ అయిపోయింది. నేను మళ్ళీ యాక్ట్ చేస్తే వెంకటేష్ గారితో డాన్స్ చేయాలి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఆయన. అప్పుడు ఉన్నది దీంట్లో. నాగార్జున గారు చేశాను, చేశాను. ఆయన చాలా ఎక్కడో ఇట్లా షార్ట్ అవ్వగానే వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఆయనతో కూడా మాట్లాడారు. ఒక హలో, ఒక గుడ్ మార్నింగ్, లేకపోతే ఒక హలో అంతే. మార్నింగ్. కృష్ణ గారు, కృష్ణ గారితో 4 సాంగ్స్ చేశాను. ఆయన ఎవరితో మాట్లాడారు? గుడ్ మార్నింగ్ ఎక్కడ ఒక తల మాత్రం. అంటే నేను చేసిందని విజయ నిర్మల గారు డైరెక్షన్. అప్పుడు ఒకటేదో బయట ఇది చేశాను అనుకుంటాను, ఏదో రెడ్డియో ఏదో వస్తుంది. ఆయన ఫేమస్ డైరెక్టర్ ఆయన, ఆయనది. మిగతాలన్నీ నిర్మల గారిది చేశాను. ఆయన వచ్చేది నేను సోలోగా ఆడ్ చేసినట్టే ఉంటుంది. వస్తారు, దూరం చూస్తారు, రెడీ రెడీ అంటారు. వస్తారు, చేస్తారు, వెళ్ళి కూర్చుంటారు. ఆయనే 1 మార్ కావాలంటే ఆయన 1 మార్ చెప్తారు. ఆయన చేస్తారు. అక్కడ దూరం చూస్తారు, రిహర్సల్ కూడా లేదు. వచ్చి సార్ రెడీ రెడీ టేక్ అంటారు, చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. కృష్ణరాజు గారితో చేశారు కదా? కృష్ణరాజు గారితో చేశాను. ఒక్క సాంగ్ చేశాను. అక్కడ చెన్నై బీచ్లో చేశాము. ఆయనతో ఒకటే ఒక సినిమా చేశాను. ఇప్పుడంటే ఈ జిమ్లు, యోగాలు, డైట్లు వచ్చాయి, ఐటమ్ సాంగ్స్ చేసే మైత్ ఖాన్ కావచ్చు. నేను జిమ్కి వెళ్ళేదాన్ని. మీ టైంలో జిమ్కి వెళ్ళేదాన్ని. అంటే బాగా తినేవాళ్ళంట. అసలుకి ఎలా ఎలా డైట్ తీసుకుంటారు మీరు అసలు? నేను అసలు ఏం తిన్నాను, ఓన్లీ ఫ్రూట్స్. సెకండ్ సండే మాత్రం రాక్షసి ఎలా తింటాను. అప్పుడు కంపల్సరీ నో షూటింగ్ సెకండ్ సండేస్. సండేస్ వచ్చి రాత్రి 2 దాకా చేయొచ్చు షూటింగ్. సెకండ్ సండే సాటర్డేస్లో. సో ఎట్లయినా ఏదైనా ఇది ఉంటే కూడా, ఎక్కడైనా వేరే ఊర్లో స్టేట్లో ఉంటే కూడా మార్నింగ్ ఫ్లైట్. అప్పుడంతా 5:30, 6 o'clock ఫ్లైట్ ఉండేది. 1 hour బెంగళూరు అయినా సరే, బాంబే అయినా సరే, ఇక్కడ హైదరాబాద్ అయినా సరే 1 hour ఫ్లైటే. వెళ్ళిపోతాను. వెళ్ళిపోగానే మా అమ్మ వేడిగా అన్ని ఇడ్లీ దోశ గీసి అన్నీ చేసి పెడుతుంది. ఒక మేకలో తోలు తప్పితే మిగతాలన్నీ తింటాం. ఆ స్కిన్ ఒక్కటే తినము, తినను. అన్నీ రెడీ ఉంటుంది. ఒక ఇడ్లీ గిడ్లీ నాకు ఎంత కుదురుతుందో అంత తింటాను. మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ ఒక 11 o'clock లేపుతుంది మా అమ్మ. లివర్ గివర్ అంటుంది. మళ్ళీ తింటాను, మళ్ళీ పడుకుంటాను. ఇట్లాగే సాయంత్రం 5 దాకా తింటాను. ఆ రోజు మొత్తం ఫుల్ తింటాను. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ మొత్తం ఆ రోజు మొత్తం ఫుల్ తినేసి సాయంకాలం 7-8 o'clock బీచ్కి వెళ్తాము మా ఫ్యామిలీ మొత్తం. మేమే ఒక 30 మంది దాకా ఉంటాము. అన్న ఫ్రెండ్స్, తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వెళ్ళి అక్కడ వెళ్ళి మొత్తం ఆ ఇసుకలు మొత్తం ఫుల్ ఆడుకొని చీకటి సైడ్ వెళ్ళిపోతాము. మాది ఒక ఇది ప్లేస్ ఉంటుంది అక్కడ. ఆ బజ్జి గిజ్జి అన్నీ ఆర్డర్ చేసేస్తాము. బెడ్షీట్ గిడ్షీట్ అన్నీ పట్టుకుని పోతాము. తీసుకుని ఇష్టం వచ్చినట్టు తింటాను. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బింగి ఒట్టి ఫ్రూట్స్, 1 స్పూన్ రైస్ వేసుకుంటాను.
సాంబారు రసము పొరియలు అంటారు కదా అది అన్నీ వేసుకుని పెరుగు వేసుకుని కలుపుకొని చిన్న ఇంత గిన్నె మరి సైడ్ డిష్ వస్తుంది కదా చిన్న గిన్నెలు పెడతారు కదా మొత్తం అన్నీ కలిపి ఆ గిన్నెలు తింటాను అంతే 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 శ్రీహరి గారు కూడా బాగా తింటారా మంచి ఫుడ్ బాబా అంత డైటింగ్ అంత ఉండరు ఆయన డైటింగ్ అంటారు ఒక్క రోజు చేస్తారు బాడీ మెయింటైన్ చేస్తారు కదా ఏం తింటారు అసలు ఆయన బాగా మంచిగా తింటారండి కానీ ఎక్సర్సైజ్ చేస్తారు 1 అవర్ కంపల్సరీ చేస్తారు ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తారు తర్వాత జిమ్ చేస్తారు 4 o'clock వస్తే కూడా స్నానం చేసుకుని ఒక హాఫ్ అవర్ నిద్రపోయి వచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ జిమ్ చేస్తారు ఆ తర్వాత వెనక అప్పుడు ఏదో కా ఏదో హిల్స్ ఉంది వెనక అక్కడ ఫుల్ అది ఒక 2 రౌండ్ 3 రౌండ్ కొడతారు అది చేస్తారు అది బాబా ఫుడ్ లవర్ బాబా బాగా తింటారు మీరు బాగా వండి పెడతారు నేను రోజు మన ఇంట్లో ఒక 2-3 ఐటమ్స్ ఉంటుంది నేను లొకేషన్ దూరంగా ఉంటే పంపిస్తే కూడా ఒక 10 మంది తిన్నట్టే చేసి పంపిస్తాను వెకేషన్స్కి కూడా బాగా వెళ్తారా వెకేషన్స్ ఆయన పోయే ముందు ఒక 5 ఇయర్స్ నుంచి మొదలుపెట్టాను గొడవ చేసి ఎందుకంటే నాకు నా మొగుడిని వెళ్ళి హలో బాగున్నారండి ఎక్కడ చూసినట్టు ఉంది అని అయిపోయింది నా పరిస్థితి వచ్చిందే టైర్డ్గా వచ్చి ఉంటారు మరి ఆయనతో ఎక్కడ మాట్లాడతాం వచ్చినప్పటికే మళ్ళీ నెక్స్ట్ సీన్ కానీ ఒక 2 వస్తారు లేకపోతే నెక్స్ట్ సీన్ మధ్య ఒక 2-3 డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు నాకు దొరకట్లేదు అసలు తర్వాత ఒకరోజు కూర్చొని మొత్తం నాకు ఏడుసు ఉంటే ఏంటి తట్టుకోలేరు కంట్లో నీళ్ళు పడితే తట్టుకోలేరు నేను మొగం ఎట్లా పెట్టుకొని ఆయన తెలిసిపోతుంది ఇది ఇది ఏదో ఇది అయిందని హర్ట్ అయిందని తెలిసిపోతుంది ఏందైంది ఏందని అంటే చెప్తాను బాబా మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్తే ఏది షూటింగ్ ఉంటుంది సరే క్యాన్సిల్ చేసుకొని వెళ్తే చెన్నైకి వెళ్ళిపోతాము ఇండియా లోపల అంటే చెన్నైకి వెళ్తాము లేకపోతే సింగపూర్ మలేషియా దుబాయ్ యుఎస్ అట్లా వెళ్ళిపోతాము 2 డేస్ అనేది వెళ్తాము కానీ ఒక 4 డేస్ 1 వీక్ రాము అట్లా వెళ్ళిపోతాము